देखिए रोजु आंध्र प्रदेश में प्राइवेट डायरीज पितामह उंटारेमो अध्यक्ष सभा वाकआउट राष्ट्र ब्रह्मांड पाड़ी परिश्रम केवल को प्रयोजन कोसम चूस्त मन चूस्त व्यवस्था कुपकूल तैयार अध्यक्ष अध्यक्ष अमूल तो भागस्वाम्यमें प्रचार अध्यक्ष कॉर्पोरेट कंपनी की राष्ट्र में पाड़ी परिश्रम कटबेन चाला आस्तुलु गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु चाला उदारंगा वारिकि अप्पगिच्चेस्तुन्नट्टुगा ఒక దుష్ప్రచారాన్ని రాష్ట్రంలో చేస్తా ఉన్నారు అధ్యక్ష కానీ వాస్తవాలు ఏంటనేది మీ దృష్టికి ఒకసారి తీసుకురావాలి అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ అమూల్ ఎలా ఏర్పడింది దాని గురించి ఒకసారి హిస్టరీ చదివితే మిడిల్ మ్యాన్ ఎక్స్‌ప్లాయిటేషన్ ని పాడి రైతులు ఎదుర్కోవడం దగ్గర స్టార్ట్ అయింది అధ్యక్ష 1946 లో మా దగ్గర पाल मे उत्पत्ति मम्मी मोसम से धर रावे क्रमक्रम वस्ता पाड़ी परश्रम मम्मेमार को मंदू सर्दार वल्लभभाई पटेल दिल्ली चपार अध्यक्ष चबते आये असल एवड़ो वी मिडिल मैन दी सहकार स्फूर्ति संघ में एर्पड़ी कार्यकला स्टार्ट सर्दार वल्लभभाई पटेल का अदे विधा मोरारजी देसाई वीरू सपोर्ट प्रारंभ ఆ రకంగా ఒక మూమెంట్ స్టార్ట్ అయినది 74 సంవత్సరాల తర్వాత ఇవాల ఆంధ్రప్రదేశ్ లో అదే పరిస్థితి ఉంది అధ్యక్ష మేము పాడి కోసం రైతులు కష్టపడి పోషణ పశుపోషణ చేసిన ప్రయోజనం లేని పరిస్థితిలో చివరికి గ్రామాల్లో కూడా పాల ప్యాకెట్ కొనుక్కుని తాగితే బెటర్ అనే పరిస్థితికి ఇవాల వ్యవస్థ వచ్చింది అధ్యక్ష ఎందుకంటే ప్రైవేట్ డైరీలు గుత్తాధిపత్యం సహకార డైరీల్ని కళ్ళ ముందే చంపేయడం ఇన్ని చూస్తా ఉన్నారు అధ్యక్ష రైతాంగం ఈ క్రమంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో సహకార వ్యవస్థని స్ఫూర్తిదాయకంగా మార్చి లక్షలాది మంది రైతు కుటుంబాలకు మహిళలకు ఈ పాడి పరిశ్రమ ద్వారా అదనపాదాయం రప్పించాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అమూల్ అనే ఒక సహకార సంస్థతో ఇవాల ఒప్పందం చేశారు అధ్యక్ష కానీ బయట ఏం చెప్తా ఉన్నారంటే అధ్యక్ష ఇదేదో అమూల్ అంటే ఒక కార్పొరేట్ సంస్థని దానికి మొత్తం వ్యవస్థను అప్పగించేస్తా ఉన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడే మంత్రివర్యులు కొంత ఇన్ఫర్మేషన్ చెప్పారు అధ్యక్ష కానీ అసలు కోఆపరేటివ్ యాక్ట్ నుంచి మ్యాక్స్ యాక్ట్ కి మ్యాక్స్ యాక్ట్ నుంచి కంపెనీస్ యాక్ట్ కి ఎందుకు మారిపోవాల్సి వచ్చింది అధ్యక్ష ఈ డైరీస్ ఎందుకంటే ఈ కోఆపరేటివ్ ఏపీసీఎస్ యాక్ట్ 1964 తీసుకుంటే దీంట్లో నామినేటెడ్ డైరెక్టర్స్ ఉంటారు అధ్యక్ష స్పెషల్ ఆఫీసర్ ఉంటారు ఇదొక స్టేట్ లెవెల్ అదర్వైజ్ విలేజ్ లెవెల్ లో ఒక పని చేస్తూ ఉంటాయి అధ్యక్ష ఇది ఈ సంస్థ అయితే మ్యాక్స్ యాక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష దీని ఒక 1995 లో పెద్ద మోడల్ యాక్ట్ అని అసలు ఇది సహకార రంగాన్ని బ్రహ్మాండంగా ఇది ఆ స్ఫూర్తిని కాపాడుతుందనే ఉద్దేశంతో పెద్ద ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు అధ్యక్ష తీసుకొచ్చినప్పుడు దీంట్లో అసలు స్టేట్ లెవెల్లో ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువ చేశారు అధ్యక్ష చేసి చివరికి 1964 యాక్ట్ అయితే పీరియాడికల్ గా ఆడిట్స్ చేయించొచ్చు అధ్యక్ష కానీ మ్యాక్స్ యాక్ట్ లో సెల్ఫ్ ఆడిట్ అధ్యక్ష గవర్నమెంట్ కి జోక్యం లేదు ఈ విధంగా ఇప్పుడు రికవరీస్ ఏమో లాసెస్ వస్తే ఆ రికవరీస్ ఆఫ్ లాసెస్ ఫ్రమ్ ద కన్సర్న్ అనేది 1964 లో ఉంది అధ్యక్ష సో ఎవరైతే ఆ కన్సర్న్ వ్యక్తులు ఉంటారో ఆ లాసెస్ కి బాధ్యులైన నుంచి ఆ రికవరీస్ చేయొచ్చు అధ్యక్ష 64 యాక్ట్ లో కానీ మ్యాక్స్ యాక్ట్ లో వచ్చేటప్పటికి నో రికవరీ ఆఫ్ లాసెస్ ఫ్రమ్ ద కన్సర్న్ ఎవడైనా తప్పు చేసినా దాన్ని చంపేసిన ఉద్దేశపూర్వకంగా లాసెస్ ని దాని నుంచి రికవరీ చేయకుండా మ్యాక్స్ యాక్ట్ లో ఒక అవకాశం కల్పించారు అధ్యక్ష మ్యాక్స్ యాక్ట్ వల్లనే దెబ్బతింటోంది ఇదంతా వ్యవస్థని అందరూ బాధపడుతున్న పరిస్థితిలో మళ్ళీ కంపెనీస్ యాక్ట్ వచ్చింది అధ్యక్ష ఇప్పుడు మ్యాక్స్ యాక్ట్ లో వచ్చినప్పటికి 1964 యాక్ట్ కి 1995 యాక్ట్ కి తేడా చెప్తున్నారు అధ్యక్ష 64 యాక్ట్ లో ది గవర్నమెంట్ కెన్ సస్పెండ్ ద బాడీ అండ్ అపాయింట్ ఎక్స్పర్ట్ కమిటీస్ యాజ్ పిఐసి స్పెషల్ ఆఫీసర్ అదే మ్యాక్స్ యాక్ట్ లో వస్తే ది గవర్నమెంట్ కెనాట్ సస్పెండ్ ద బాడీ అండ్ కెనాట్ అపాయింట్ ఎక్స్పర్ట్ కమిటీస్ యాజ్ పిఐసి స్పెషల్ ఆఫీసర్ అంటే ఏంటి అధ్యక్ష తప్పు చేసిన ఎంతకాలమైనా సరే వాడు కొనసాగొచ్చు ఎవరి మీద ఏ చర్యలు తీసుకునే అవకాశం ప్రభుత్వానికి లేదు
अलागे, the government can extend loan or grant to the society to make it viable, अनेदि 64 लो उन्टद अध्यक्ष. Max Act लो, the government cannot extend loan or grant to the society to make it viable. अंटे, ये दशलोनु कोड़ा, प्रभुत्वं वील बेट्टानिक लागन, Max Act ने देच्चर अध्यक्ष. इविदंग चेस्न पुडु, Max Act में दे बोलन अभ्यंतराल उन्टे, सरंगा, Max Act लो की मारीना, Society Act निंची Max Act लो मारीना, ये डायरीस, Companies Act लो की प्रभुत्व जोक्यम लागन, प्रभुत्व अनुमति लागन मारी ఈ కంపెనీ యాక్ట్ అంటే మీకు తెలుసు అధ్యక్ష, ఇంకా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ఏ గవర్నమెంట్ జోక్యం ఉండదు, ఎవరు జోక్యం ఉండదు, ఆడిట్లు ఉండవు, వారి ఇష్టానుసారంగా నిర్వహించుకోవచ్చు అధ్యక్ష. అధ్యక్ష మనం చూస్తే ఇక్కడ చూసినప్పుడు ఈ 95లో మ్యాక్స్ యాక్ట్ వచ్చి ఆ యాక్ట్ తర్వాత మొత్తం ఈ గవర్నమెంట్ డైరీస్ అన్ని కూడా సిక్ అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం వీటిని రివైవ్ చేయాలని 2006లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 95 యాక్ట్ నుంచి ఈ డైరీని మినహాయించాలి, మిగతా క్రెడిట్ సొసైటీస్కి వాటికి ఇది వర్తింపు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఒక యాక్ట్ తీసుకురావడానికని నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. తీసుకున్నప్పుడు దీని మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దీన్ని నిలుపుదల చేయించారు అధ్యక్ష. అంటే ఆ చట్టాన్ని రద్దుపరిచేలాగా ఆదేశాలు వచ్చినాయి అధ్యక్ష సుప్రీంకోర్టులో. ఎవరికి ఉంటుంది అధ్యక్ష దీని మీద ప్రేమ? ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్న డైరీలకే ఉంటుంది అధ్యక్ష. వాళ్ళు ఏం చేస్తారంటే ఇదేదో ప్రభుత్వం మొత్తం ఆధిపత్యం చేయబోతా ఉంది, మొత్తం ఈ రైతాంగం ఏర్పరచుకున్న ఈ పెద్ద వ్యవస్థను కప్పు కూలిపోయేటట్టు చేయబోతుంది అనేది ఒక దుష్ప్రచారాన్ని తీసుకెళ్లారు అధ్యక్ష. అయితే మ్యాక్స్ యాక్ట్ నుంచి వీళ్ళు కంపెనీ యాక్ట్కి మార్చిన అధ్యక్ష, దానికి సంబంధించి గవర్నమెంట్కు ఉన్న ఆస్తులన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఆస్తులు గవర్నమెంట్ ఏవైతే ఆస్తులు వాళ్ళ దగ్గర ఉంటాయో ఆ ఆస్తులన్నింటినీ కూడా తిరిగి ప్రభుత్వానికి అప్పగించలేదు అధ్యక్ష. స్వతహాగా సొంతంగా వాడుకుంటా ఉన్నారు, దాని మీద గవర్నమెంట్ స్వాధీనం చేసుకుందామన్న ప్రతిసారి కోర్టులకు వెళ్ళి ఆపారు అధ్యక్ష. నేను సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష, 2014-19 మధ్య ఈ రాష్ట్రంలో సహకార డైరీ వ్యవస్థని కాపాడడం కోసం ప్రభుత్వం ఏదైనా ఒక్క చర్య తీసుకున్న దాఖలా ఉందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఉదాహరణకి నేను ఈ సంఘం డైరీ గురించి మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష ఇది 78లో గుంటూరు డిస్ట్రిక్ట్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీగా ఇది కోఆపరేటివ్ యూనియన్గా రిజిస్టర్ అయింది అధ్యక్ష 1964 యాక్ట్ కింద. ఆ తర్వాత 97లో ఈ యూనియన్ని మ్యాక్స్ యాక్ట్ కింద మార్చారు అధ్యక్ష. 2011లో మిషనరీని ఏర్పరచుకోవడానికి దీనికి అవసరమైన పెట్టుబడికి గవర్నమెంట్ దాదాపుగా 36 కోట్ల రూపాయలు విలువైన సపోర్ట్ చేస్తుంది అధ్యక్ష. అయితే 2011లో చాలా చిత్రం ఏంటంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ రాశాడు ఆయన, ఆ రోజు చిత్తూరు ఆయన, అసలు ఈ గవర్నమెంట్ ఏ గ్యారంటీ ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజు గవర్నమెంట్ బాధ్యతకు ఇచ్చింది కాబట్టి వీళ్ళవే ఆస్తులు అని రాశాడు ఒక ఆఫీసరు. ఆల్ ఏదైతే రాశాడో ఈ ఆయన రాసిన ప్రతిదీ తప్పని అన్ని యాడ్వర్స్ ఉన్నదానికి వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయనేది ఆ తర్వాత నిరూపణ అయింది అధ్యక్ష. 2013లో ఇది కంపెనీ యాక్ట్ కింద మారిపోయింది అధ్యక్ష. దీని మీద హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్స్ ఇస్తే ఈ అసెట్స్ని ప్రొడ్యూసర్ కంపెనీకి మన గవర్నమెంట్కి ఇచ్చేయండి, మీరు ప్రైవేట్గా వెళ్ళిపోయారు కాబట్టి కంపెనీకి అని అంటే మళ్ళీ కోర్టుకెళ్ళి మళ్ళీ స్టే తెచ్చుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇదే కాకుండా విశాఖ డైరీ అధ్యక్ష సేమ్ స్టోరీ అధ్యక్ష. విశాఖ డైరీ కూడా 1964 యాక్ట్ కింద స్టార్ట్ చేసి 83లో స్టార్ట్ అయిన దాన్ని మళ్ళీ నెమ్మది నెమ్మదిగా ఉత్తరాంధ్ర అంతా కూడా ఇది పనిచేస్తున్న క్రమంలో ఈ మ్యాక్స్ యాక్ట్ నుంచి కంపెనీ యాక్ట్కి మారింది అధ్యక్ష. మారినప్పుడు కోర్టులో కేసు వేస్తే ఆ ట్రిబ్యునల్కి వెళ్తే ఆ ట్రిబ్యునల్లో ఈ ఏదైతే డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అదంతా కూడా ప్రభుత్వాన్ని అని ట్రిబ్యునల్లో తీర్పిచ్చింది అధ్యక్ష. ఇస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళి హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. ఇదంతా కూడా 2006 ప్రాంతంలో జరిగింది అధ్యక్ష. వెళ్తే ఇవాటి వరకు దాని మీద కేసు పెండింగ్ ఉంది అధ్యక్ష. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ఇప్పుడు ఏదో అమూల్కి ఆస్తులు ధారాదత్తం చేస్తున్నట్టుగా ఒక ప్రచారం చేస్తున్న సందర్భంగా ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీలుగా నడుస్తున్న డైరీల చేతిలో 100 కోట్ల రూపాయల ఆస్తులు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. దాన్ని మనమేమి వెనక్కి తెచ్చుకునే పరిస్థితిలో కనిపించట్లేదు. ఇదే కాకుండా పాలసేకరణ దగ్గర మొదలుకుంటే
ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ప్రైవేట్ డైరీల గుత్తాధిపత్యం అనేది రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఏనాడు కూడా డైరీలకు సంబంధించి ఒక సంక్షేమ కార్యక్రమం గాని లేదంటే రైతాంగానికి పాడి పశువులకి పోషణ కార్యక్రమం గాని చేయడానికి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క కార్యక్రమం కూడా చేపట్టిన దాఖలా కనిపించలేదు. చిత్తూరు డైరీ అధ్యక్ష, చిత్తూరు డైరీ గురించి మనం మాట్లాడితే నిజంగా ఇది ఒక హిస్టారికల్ డైరీ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఏర్పడిన తొలి డైరీ కూడా చిత్తూరు డైరీ అధ్యక్ష. అదే దీన్ని కళ్ళ ముందు కేవలం ఒక ప్రైవేట్ డైరీ కోసం దీన్ని చంపేశారు అధ్యక్ష. ఎలాగంటే చాలా సిస్టమేటిక్ గా జరిగింది అధ్యక్ష. అది అంటే ఒక చెట్టుని చంపేయాలంటే వేళ్ళని దెబ్బతీయాలన్నట్టుగా రైతులు పాలు పోసే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మానేశారు అధ్యక్ష. పేమెంట్ ఒక రైతు పాలు పట్టుకెళ్ళిస్తే ఆ పేమెంట్ రావడానికి నెలల తరబడి అతను వీళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలో అసలు ఈ డైరీకి పోయడం కన్నా ఎక్కడ బయటన్నా ఇచ్చుకోవచ్చు లేదంటే మొత్తం పశువులను పెంచడం మానేయాలనే పరిస్థితి తీసుకొచ్చి క్రమక్రమంగా దాన్ని ఒక దానంతా అది మురిగిపోయే పరిస్థితి క్రియేట్ చేశారు అధ్యక్ష. అదే కాకుండా దాంతోపాటు ఈవెన్ టీటీడీకి నెయ్యి సప్లై చేస్తే కూడా ఆ డబ్బులు కూడా ఇచ్చేవారు కదా అధ్యక్ష. చివరికి ఇది ఒక ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయి మూతపడిపోయింది అధ్యక్ష. దాని ఆస్తులు ఇవాళ లిక్విడేట్ చేయడానికి కూడా కుదరని పరిస్థితికి వ్యవస్థను తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా మాట్లాడుతూ సభలో ఏదో అమూల్ని తీసుకొచ్చి పెద్ద డైరీల్ని మీరేమీ చేయలేరు, చిన్న డైరీలన్నింటినీ చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈ పెద్ద డైరీలు కాదు అధ్యక్ష, ఇవాళ 2,700 కోట్ల ఎంత టర్న్ ఓవర్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు అధ్యక్ష. హెరిటేజ్ 2,700 కోట్ల రూపాయలు విలువైన పాల ఉత్పత్తుల్లో సింహభాగం మన ఆంధ్రప్రదేశ్ నుంచి కొంటా ఉన్నారు. మేమేమంటామంటే ఏ రోజైనా మీ ప్రైవేట్ డైరీలో ఒక సామాజిక బాధ్యతగా ఈ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ఏమైనా చేశారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ సందర్భంగా మీకు ఒక విషయం మీ దృష్టికి సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఇది చాలా చిత్రమైన కేసు అధ్యక్ష. ఇది 2007లో ఆ రోజు ఒక రోజున పత్రికలో వచ్చిన కొన్ని వార్తలపైన స్పందించి ఒక ప్రెస్ మీట్ పెట్టాం అధ్యక్ష. నేను హైదరాబాద్లోను, అంబటి రాంబాబు గారు గౌరవ సభ్యులు గుంటూరులోను ప్రెస్ మీట్ పెట్టాం అధ్యక్ష. ఇద్దరం ఒకే రోజు పెట్టాం. ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా గేదెలు కొనుక్కోవడానికి రైతులకు లోన్ ఇచ్చింది అధ్యక్ష. ఇచ్చి దాంట్లో క్లాజ్ ఏంటంటే అక్కడ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎవరైతే లోన్ తీసుకున్నారో వారందరూ కూడా పాలు హెరిటేజ్కే పోయాలి. ఇది నిబంధన అధ్యక్ష. మేమేం మాట్లాడామంటే ఇది ఒక అధికారం ఉందని మీరు వినియోగించుకుని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఒక రైతుకి లోన్ ఇచ్చే వరకునే మీ బాధ్యత. ఒకవేళ అతను రీపే చేయకపోతే అతని మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా పాలు ఎక్కడ అమ్మాలో కూడా మీరే ఎలా చెప్తారు? ఒకవేళ మీ దగ్గర లోన్ తీసుకుని మేము ఇల్లు కట్టుకుంటే మా ఇల్లు ఎవరికి అద్దెకివ్వాలో కూడా మీరే చెప్తారా? ఇది చాలా తప్పు. ఇది అన్యాయం. రైతు ఎక్కడ అధిక ధర దొరికితే అక్కడ పోసుకుంటాడు. మీరు లోన్ ఇచ్చే వరకునే మీ బాధ్యత అని ప్రెస్ మీట్ పెట్టాం అధ్యక్ష. పెడితే హెరిటేజ్ కంపెనీ నా మీద, అంబటి రాంబాబు గారి మీద కూడా ఒక పరువు నష్టం రాబోయేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు కూడా అది నడుస్తుంది. రేపు 9వ తేదీన వాయిదా ఉంది అధ్యక్ష నాకు హైదరాబాద్లో. ఇస్తూ దాంట్లో అఫిడవిట్ ఇచ్చారు అధ్యక్ష హెరిటేజ్ కంపెనీ. వాళ్ళు ఏమిచ్చారంటే ఇది ఇవాళ నుంచి కాదు, 2007 సంవత్సరం నుంచే ఇది నడుస్తుంది, మేము చేయిస్తూ ఉన్నాం. దాదాపుగా అన్ని బ్యాంకులు కలిపి రైతులకి 200 కోట్ల రూపాయలు గేదెలు కొనుక్కోవడానికి ఇస్తే వారందరూ కూడా హెరిటేజ్ డైరీకి సహకరించడం కోసమే రైతులందరూ కూడా పనిచేయాలని ఆ రోజు నుంచే ఉన్న నిబంధన అని చెబుతూ ఎన్నెన్ని బ్యాంకుల పేర్లు రాశారంటే అధ్యక్ష వీళ్ళు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంకు, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, కరూరు వైశ్య బ్యాంక్, ఐడిబి, ఇలాగా కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఈ రకంగా చాలా సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చాలా ఉన్నాయి అధ్యక్ష. వీరందరూ కూడా ఈ క్రెడిట్ ఇచ్చారు. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. హెరిటేజ్ డైరీ ఫార్మర్స్ వెల్ఫేర్కి మేము ఎంతో చేస్తున్నాం కాబట్టి దానిలో భాగంగా ఈ బ్యాంక్ లోన్లన్నీ కూడా టైఅప్ చేసాము కాబట్టి వాళ్ళు మాకు ఇవ్వడమే న్యాయం అని వాదిస్తూ అప్పుడు పెట్టేశారు అధ్యక్ష. వాళ్ళు ఏమంటారంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి దానికి చైర్మన్, సారీ ఎండీగానో చైర్మన్గానో ఉన్నారు,
అంతమాత్రాన ముఖ్యమంత్రిగా ఆయన దీన్ని ప్రభావితం చేస్తున్నట్టు ఎట్లాగా అవుతుంది 2007 నుంచి ఈ సిస్టమ్ మేము అమలు చేస్తున్నాం అన్నారండి అధ్యక్ష మేమేమనుకున్నాం అంటే అధ్యక్ష 2017 లో ఇదేదైనా కొత్తగా చేశారేమో అనుకున్నాం కానీ వాళ్ళు నిజం చెప్పారు అధ్యక్ష 2007 నుంచే ఈ విధంగా రైతులు బ్యాంక్ లోన్లు ఇస్తే అది రైతుల ద్వారా రైతులు వాళ్ళకే పాలు పోసేలాగా ఒక ఏర్పాటు చేస్తున్నారు విషయం వారు అప్పుడు వీటిలో చెప్పారు అధ్యక్ష